అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం, అభివృద్ధి చెందిన దేశంగా త్వరలో మారాలని నేను ఆకాంక్షిస్తున్నాను. జరుగుతున్న సంస్కరణలు కావచ్చు, తీసుకుంటున్న కీలక నిర్ణయాలు కావచ్చు, ఆ దిశలోనే ఉన్నాం. భారతదేశానికి కీలకమైనటువంటి యువశక్తి, మానవ వనరులని సక్రమంగా వినియోగించుకొని ప్రజలందరినీ భాగస్వాములు చేస్తే తప్పకుండా భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన ప్రపంచంలోనే ఒక అద్వితీయమైన శక్తిగా రూపొందించబడుతుందనే దాంట్లో సందేహం లేదు. అట్లాగే 3 సంవత్సరాల కాలంలో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతూ ఉంది. దీనికి అహర్నిశం కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం, అధికారులు, నాయకత్వం కారణం. అనూహ్యంగా పెట్టుబడుల వెల్లువ ఫార్మా రంగంలో కానీ, ఆటోమొబైల్ రంగంలో కానీ, ఐటీ రంగంలో కానీ, టూరిజం రంగంలో కానీ, మరి విద్యా వైద్య రంగంలో కానీ జరుగుతున్నటువంటి అనేక సంస్థల ఆవిష్కరణ 5 కోట్ల మంది ప్రజానీకానికి చాలా సంతోషం, ఆశాకిరణలాగా కనిపిస్తున్నాయి. నేను ఒకటే కోరేది ఏమిటంటే, అభివృద్ధి సంక్షేమానికి సమతుల్యం కావాలి, ఆ విధమైనటువంటి జాగ్రత్త ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో పరిపాలనా భవనాలు, లెజిస్లేచర్ భవనాలు కూడా ట్రాన్సిట్ బిల్డింగ్లు ఏర్పాటు చేసుకొని మన కార్యక్రమాలు నడుపుతున్నాం. శాశ్వత భవనాల నిర్మాణానికి ఇప్పటికే డిజైన్లు రూపకల్పన జరుగుతూ ఉంది. ముఖ్యంగా లెజిస్లేచర్ సంబంధించి అసెంబ్లీ కానీ, కౌన్సిల్ కానీ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. అతి త్వరలోనే ఈ డిజైన్లన్నీ కూడా ఫైనలైజ్ అయిపోయి శంకుస్థాపనకి త్వరలో ఏర్పాటు జరుగుతున్న సందర్భంలో నేను 1-2 సార్లు CRDA నార్మన్ ఫోస్టర్ సంస్థల వాళ్ళతోటి ఈ
డిజైన్ల రూపకల్పన చర్చలు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వీటి గురించి చర్చలు జరిగినాయి. తర్వాత నేను కోరుతున్నది ఏమిటంటే, ఇంకా ఒకటి రెండు సార్లు కూలంకషంగా చర్చలు జరగాలి. వీటి యొక్క ఆకృతిలో కానీ, అంతర్భాగంలో కానీ, ఏ స్ట్రక్చర్ ఎక్కడ ఉండాలి, ఏ అధికారి ఎక్కడ ఉండాలి అనే దానిపైన చర్చలు జరిగే సందర్భంలో అసెంబ్లీలో ఉన్నటువంటి కౌన్సిల్ చైర్మన్ గారు కావచ్చు, నేను కావచ్చు, అదేవిధంగా సెక్రటరీ, మిగతా అధికార యంత్రాంగం మొత్తం కూడా లెజిస్లేచర్తో కూడా ఈ ఒకసారి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని వాళ్ళతోటి చర్చ చేసిన తర్వాత రూపకల్పన పూర్తయిపోతే త్వరలోనే శంకుస్థాపన జరగడానికి మేము సిద్ధంగా ఉంటాం. అట్లాగే ఈ ట్రాన్సిట్ అసెంబ్లీ లెజిస్లేచర్ బిల్డింగ్స్కి ఈ రోజున అసెంబ్లీలో ఉన్నటువంటి సెక్రటేరియట్ స్టాఫ్కి పూర్తిగా వసతులు సరిగా లేవు. దానికోసం అని చెప్పి ఇంకొక యానెక్సీ బిల్డింగ్, 10,000 చదరపు అడుగుల్లో యానెక్సీ బిల్డింగ్ను కూడా మనం ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతి వచ్చింది. అవి ఏర్పాటు చేసినప్పుడు ట్రాన్స్ బిల్డింగ్ అయినా ఏదైనా సరే ఇక్కడ పనిచేసే అధికారులందరూ కూడా చాలా సౌకర్యవంతంగా కంఫర్టబుల్గా పనిచేయాలి. దానికి తగ్గట్టుగా మనం ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం అనుమతి వచ్చింది కాబట్టి త్వరలోనే అది రూపుదిద్దుకొని వచ్చే స్వాతంత్ర దినోత్సవం నాటికి ఈరోజు ఉన్నటువంటి పనితీరు పైన, ఈరోజు ఉన్నటువంటి అవకాశాలపైన, ఈరోజున్న అభివృద్ధికి ఎన్నో రెట్లు మెరుగవుతుందని చెప్పి నేను ఆశిస్తూ మరొకసారి 71వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుస్తున్నాను. తెలుసుకున్నటువంటి స్వాతంత్రం 71 స్వాతంత్ర దినోత్సవంగా మనం అడుగుపెట్టాం. 7 దశాబ్దాలు పూర్తి చేసుకుని 71వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం చేసుకున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మొట్టమొదటిగా నూతన స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ దేశ ప్రజలంతా కూడా ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఏమిటంటే, ఈ దేశం నాకేం చేసింది అనే సంకుచిత భావన విడనాడి ఈ దేశ పౌరుడిగా ఈ దేశానికి నేనేమైనా చేస్తున్నానా, చేయగలనా అనే ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి అందరికీ ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. మహానుభావులు త్యాగాల ఫలితంగా సంపాదించుకున్నటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆ మహానుభావులను కూడా, వారు చెప్పినటువంటి భావాలు కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి గురుతరమైనటువంటి నైతిక బాధ్యత ఈనాడు మనందరికీ ఉంది. మహానుభావులు చెప్పినటువంటి సూక్తులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటే, గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని చెప్పినటువంటి పూజ్య బాబూజీ యొక్క కన్న కలలు నిజం కావాలి అంటే గ్రామాలు అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి, ఈ రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకోసమే ఈ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంతో ఆ మహానుభావుడి యొక్క సూక్తిని ఆకలింపు చేసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాల అభివృద్ధి పరుస్తూ తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి శరవేగంతో ముందుకు పోతున్నటువంటి సందర్భంతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఒక మహానుభావుడు చెప్పాడు, ఈ దేశ భవిష్యత్తు ఒక పవిత్రమైనటువంటి విద్యాలయాలలో మాత్రమే నిర్దేశింపబడుతుందని చెప్పినటువంటి మాట కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ, విద్య పట్ల ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎక్కువ దృష్టి కేంద్రీకరించి మౌలిక సదుపాయాలు అందించడంలో ముందుండి, ఎక్కడ విద్య ఎక్కువ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది కాబట్టి, తద్వారానే ఈ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది కాబట్టి ఈ విద్య పట్ల ఇంకా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎక్కువగా చొరవ చూపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడంలో కూడా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏది ఏమైనా ఈరోజు విడిపోయినటువంటి ఈ నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన మండలి పైన ఈ జాతీయ పతాకాన్ని నేనే వేగ ఎగరవేసే
అరుదైనటువంటి అవకాశం వచ్చింది అంటే ఇది నా అదృష్టంగాను పూర్వజన్మ సుకృతంగాను భావిస్తూ ఈ క్షణం మీ ద్వారా మీకు మనవి చేసేది ఏమిటంటే ఒక భారతదేశ పౌరుడిగా నేను ముందుగా మనవి చేసినట్లుగా ఈ దేశం నాకేం చేసిందనే సంకుచిత భావన విడనాడి ఈ దేశానికి నేనేమైనా ఉపయోగపడగలనా అనే ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకు పోతాను. వచ్చే స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఇంకా శరవేగంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అభివృద్ధి విషయంలోని సంక్షేమ విషయంలోని సమతుల్యం పాటిస్తూ ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.